ఇక కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలను వైఎస్ఆర్సీపీ ఎంపీలు కలిశారు. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు 9 ఇతర డిమాండ్లను నెరవేర్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి మత్స్య సంపద మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో షిప్పింగ్ హార్బర్లు ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 1,509 కోట్లతో మెజార్ ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దశల వారీగా రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.